శుభోదయంలో అది ఉందిగానే అసలు బేసిక్ గా అసలు అక్కడ ఆ కీర్తన ఐడియా ఎందుకు రావాలి అనేది నాకు శాస్త్రి గారు కథ అయితే చెప్పారు, దానికి సంబంధించి మీరే చెప్పారని. దేవాలయంలో కృష్ణుడు కృష్ణాష్టమి రోజున గంధము పోయారుగా అది ఆ సిచ్యుయేషన్స్ అని మనకి పోతావు కృష్ణమ్మ ఒకసారి కంచికి పోతావు కృష్ణమ్మ నీ కంచి వార్త లేవి కృష్ణమ్మ కంచిలో ఉన్నది గుమ్మ అది గుమ్మ కాదు ముద్దు గుమ్మ కంచిలో ఉన్నది అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. రైటర్స్ అనేది ఏంటంటే మీ యొక్క ప్రతిభ చూపించేయండి, మనకు అడ్డం పడే ప్రొడ్యూసర్ లేరు. నిజంగా ఇదే చెప్తాను, అడ్డం పడి దబ్బుకున అర్థం కాదండి, పొత్తుటాళ్ళు అంటే బెటర్ అండి, ఉదయం అంటే ఎవరికి అర్థం అవుతుంది అనేవాళ్ళు లేరు ఇంతవరకు. వాళ్ళు భయపడి చెప్పరు, మరి లేకపోతే ఎందుకు చెప్పరు, నాకు చెప్పరు. లేకపోతే ఏమవుతుందంటే అంత విజ్ఞానం పెట్టుకుని వాళ్ళని తెచ్చుకుని మనం, నేను అది చిన్న చెంబు తీసుకెళ్ళాలి, బిందే తీసుకెళ్తే గంగలో బోల్డ్ తెచ్చుకోవచ్చు వీళ్ళు, అంతే కదా వాడు గంగా ప్రభావం వాడు ఎంత అండి వాళ్ళ నాలెడ్జ్ ఎంత. అసలు శాస్త్రి గారు తక్కువ రాశాడు, శాస్త్రి సుందరామూర్తి గారు తక్కువ రాశాడా? మీకు విశ్వనాథ్ గారి సినిమాలు అనగానే బాగా వెంటనే చెప్పే పాటలేంటి, మీకు నచ్చిన పాటలేంటి సార్? ఒకటి కాదండి, చాలా ఉన్నాయి నాకు. ఫస్ట్ చిల్లిల కాపురంలో ఒకటి చాలా ఇష్టం. ఏంటంటే ఆ నైట్ టైము ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఒక పాట పాడతారు సార్, వాణిశ్రీ వచ్చినప్పుడు నేను ఫెయిర్ చేస్తున్నాను అబద్ధం చెప్పి. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, కవిత పొంగి పారదా. నేరము శిక్ష సార్, ఏమి సినిమా సార్ అది? నేరము శిక్ష నాకు ఇప్పటికీ హై వచ్చే చెబుతుంది. మనం ఊహించాం, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సీన్స్ ఏంటంటే కాంతారావుకి గ్రిస్టింగ్ మధ్యలో సీన్ ఒకటి ఉంటుంది సార్, మనం బాగా వెనక్కి తీసుకెళ్ళిపోతాను ఏమనుకోద్దు, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన సినిమాలో చెప్పండి. అందులో తండ్రి కొడుకు మాట్లాడుకునే సీన్ ఉంటుంది, నాకు తెలిసి ఇప్పటిదాకా కూడా ఎవరు అలా పిక్చర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే న్యాచురల్గా మనం ఒక డబ్బున్న వాళ్ళంటి డ్రాయింగ్ రూమ్లో మనం కూర్చుని ఉండగా తండ్రి కొడుకు గొడవ పడుతున్నట్టు ఉంటుంది సీన్. వాడు కారు ఫాస్ట్గా తోలుతూ ఫ్రెండ్తో ఒక రేస్లో వెళ్తూ ఆ కారుతో గుద్దేస్తాడు, ఒకటికి కళ్ళుపోతే ఒకటికి ప్రాణమైపోతుంది. వాళ్ళిద్దరు యాక్చువల్గా పెళ్లి చూపులకు వెళ్తుంటారు, ఆ కళ్ళుపోయిన వాడిని చేసుకోవాల్సిన అమ్మాయి పెళ్లి లేకుండా ఆగిపోతుంది, దాని బ్రదరు వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తుంటారు. ఈ యాక్సిడెంట్ కేసును అతని మీద వేసుకుని అతను జైలుకి వెళ్తాడు. సో వదిన గారు అమ్మాయిని ఇంట్లో నుంచి గింటేస్తుంది. ఒక్కడి ర్యాష్ డ్రైవింగ్ ఎంతమంది జీవితాన్ని ఎఫెక్ట్ చేసేస్తుంది అని చూపించేసి నేను. తండ్రి కొడుకుని తిడతాడు, నువ్వు నా కొడుకు కాబట్టి ఈ రోజున మీద వేసుకుని వెళ్ళడానికి ఒక డ్రైవర్ ఉన్నాడు, పోలీస్ జీపులో కూర్చోడానికి ఒక నేరస్తుడు ఉంది, అదే లేకపోతే నీ పరిస్థితి ఏంటి, అంత ఒళ్ళు మరిచిపోయి తిరుగుతున్నాను అది ఇదని తిడితే కొడుకు ఫాదర్ గొడవ పడి కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏదో ఫ్రెండ్స్తో గొడవ పడతాడు ఆ కథ అంతా మనకి ఇప్పుడు ఆ ప్రస్తుతం. ట్రైన్లో కూర్చుంటాడు, కూర్చుంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అమ్మాయిని ఆపుతాడు, ఆపి కూర్చోబెడతాడు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే ఆ అమ్మాయికి తెలిసి వీడెవడో, మా అన్నయ్య మీ దగ్గరే డ్రైవర్గా పనిచేసేవాడు ఉంది, నా పెళ్లి సంబంధం తగ్గిపోయింది, అందుకని మా ఉద్యమ సుట్టి పట్టు మాటలు భరించలేక నేను చచ్చిపోతాను డిసిషన్ తీసుకున్నాను. అంటే నౌ హీస్ ఫేసింగ్ ద రియాలిటీ బైట్స్ అంటాం కదా కరెక్ట్గా, ఆ మాట రియాలిటీ బైట్స్. అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం అసలు, చేసిన పాపం ఒకరిది వీడిది, శిక్ష మరొకరిక, ఒకరిదా నేరం వేరొకరిక శిక్ష, దాంతో మొదలవుతుంది ఆ పాట. అది ఇంకో సినిమాలో 3 సార్లు వస్తుంది. తర్వాత కళ్ళుపోయిన వాడిని చూసినప్పుడు వచ్చి, భర్త పోయిన కృష్ణకుమారిని చూసినప్పుడు ఇంకొకసారి 3 సార్లు వస్తుంది ఆ పాట. అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్స్. అంటే నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు గగులు పొడుస్తుంది. చలన కింకిని గలు గలుమున ఎలాగో అది వరల్డ్ ఫేమస్ సాంగ్, అందుకే నేను అలాంటివి మాట్లాడట్లేదు. కొన్ని ఎక్కువ ఏమంటారు ఇప్పుడు అప్పుడు పాపులర్, ఇప్పుడు వాళ్ళ జనరేషన్కి తెలియని పాటలు ఇప్పుడు కనుల ముందు నీ ఉంటే తర్వాత ఈ పాటలు ఇవన్నీ అప్పటికే కలిసిపోతాయి, ఇవన్నీ అప్పుడు కూడా సూపర్ హిట్, ఇప్పటి జనరేషన్ కొంచెం మిస్ అయినవి. రాయి అయితే నేమిరా దేవుడు, అదే శుభోదయంలో పాట, రాయిలా ఏమంటారు హాయిగా ఉంటాడు జీవుడు, అదొకటి వన్ ఆఫ్ ఫైనస్ సాంగ్స్ ఆ పాట కూడా. దాంట్లో కూడా మంచి డ్రామా వస్తుంది, వాళ్ళ వదిన చేస్తాను తెలిసేటప్పటికి దాని నేషనల్ సాంగ్ అవును, దాని గొప్ప ప్రబోధాత్మక చేసేసి తర్వాత నాకు తెలిసే పిచ్చిముండ అవుతున్నారా మీరేం పడుతున్నారని పల్లవాళ్ళు పాడేస్తుంది. మళ్ళీ చిన్నపిల్లలు ఇద్దరు మనసున్న వారంట మాకెంతో నచ్చారు, చిన్న చాలా అందంగా ఉంటుంది. అంటే వాడు ఆ పాట పూర్తయ్యేసరికి ఆ అబ్బాయిని పెంచేసుకోవాలి అని అనుకోవాలి యాక్చువల్గా,
అది అర్థం పెంచేసుకుంటాడు, ఆటోమేటిక్గా అవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel, subscribe cheskunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurthu kottundi.